కారణాలు ఏవైనా ఇప్పుడు జంట నగరాలలో ఇళ్ల స్థలాల రేట్లు పడిపోయాయి. సికింద్రాబాద్ లో అల్వాల్లో ప్రస్తుతం ధరలు తగ్గాయి. అల్వాల్లో గత ఏడాది చదరపు అడుగు స్థలం ధర 6,850 ఉండగా అదే ఏడాది ఏప్రిల్ జూన్ నెలల్లో 7,200 పెరిగింది. జూలై సెప్టెంబర్ నెలల్లో 8,350 పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో మాత్రం రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. దీంతో అల్వాల్లో స్థలాల ధరలు కూడా తగ్గాయి. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే అదును చూసి 10 అడుగులు ముందుకు వేయడానికి అంటారు కదా. అలా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కాస్త డౌన్ అయినా అంతకు మించి రెట్టింపు ధరలతో దూసుకొస్తోందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు కొన్న వారికి ఎంత తగ్గిందో అంత లాభం రావడమే కాక ఈ రేట్లు మరింత పెరిగితే కనుక ఇంకా లాభం పొందవచ్చు. జనవరి మార్చి నెలల్లో చదరపు అడుగు స్థలం 7,800 తగ్గింది. జూన్ నాటికి 7,150 పడిపోయింది. ఇవన్నీ యావరేజ్ ధరలు. యావరేజ్గా చదరపు అడుగు మీద 650 తగ్గింది. 650 రూపాయలంటే మీరు ఒక 1,200 చదరపు అడుగుల స్థలం కొంటే కనీసం 8 లక్షలు మిగులుతాయి. 8 లక్షలు మిగలడమే కాక ఈ రేట్లు పెరిగినప్పుడు లాభం వస్తుంది. ఇప్పుడు చదరపు అడుగు స్థలం 7,150 ఉంది. ఈ ధర 7,800 అయితే 8 లక్షల లాభం వచ్చినట్టే. ఇంకా ఎక్కువ పెరిగితే ఇంకా ఎక్కువ లాభం పొందే అవకాశాలుంటాయి. ఈ తగ్గిన ధరలు 2-3 నెలల్లో పెరగచ్చు, లేదా 6 నెలల్లో పెరగచ్చు. ఎప్పుడు పెరిగినా కానీ లాభమే తప్ప నష్టం ఉండదు. కాబట్టి స్థలం మీద ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే వారికి ఇదే సరైన అవకాశం.